ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఈ పేరు ప్రస్తుతం ఎవరికైనా తెలిసింది అంటే అది మెగాస్టార్ చిరంజీవి వలనే ఎందుకంటే ఈ పోరాట యోధుడి స్ఫూర్తితో సినిమా తీయడానికి సిద్ధమయ్యాడు చిరంజీవి అసలు అంతలా సినిమా తీయడానికి ఉయ్యాల నరసింహారెడ్డి కథ ఏమిటి అనేది తెలుసుకుందాం ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పద్దెనిమిది వందల యాభై ఏడు నాటి మొదటి భారత స్వాతంత్ర యుద్ధానికి పదేళ్ల ముందే బ్రిటీషు దుష్ట పాలనపై ఎదిరించి తిరుగుబాటు చేసిన తెలుగు వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పద్దెనిమిది వందల నలభై ఆరు జూన్ నెలలో మొదలైన నరసింహారెడ్డి తిరుగుబాటు పద్దెనిమిది వందల నలభై ఏడు ఫిబ్రవరిలో ఆయన మరణంతో ముగిసింది రాయలసీమలో రాయల కాలం నుండి పాలెగాండ్లు ప్రముఖమైన స్థానిక నాయకులుగా ఉండేవారు అట్లాంటి వారిలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఒకడు బ్రిటీషు దొరతనము ఎదిరించి వీరమరణం పొందిన తెలుగువాడి వాడిని పౌరుషాన్ని ప్రపంచ నలుదిశలా వ్యాపింపజేసిన వీర విక్రమసింహం ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పద్దెనిమిదవ శతాబ్దపు తొలినాళలో రాయలసీమలో పాలెగాళ్ళ వ్యవస్థ ఉండేది కడప జిల్లాలోనే ఎనభై మంది పాలెగాండ్లుండేవారు నిజాం నవాబు రాయలసీమ ప్రాంతాలను బ్రిటిష్ వారికి అప్పగించడంతో పాలెగాండ్లు బ్రిటిష్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చారు బ్రిటిష్ ప్రభుత్వం వారి ఆస్తులు మాన్యాలపై కన్నేసి వాటిని ఆక్రమించుకునే ఉద్దేశంతో వారి అధికారులకు కోత విధిస్తూ పాలెగాళ్ళ వ్యవస్థను రద్దు చేసి వారికి నెలవారీ భరణాలను ఏర్పాటు చేసింది ఇప్పటి కర్నూలు జిల్లాలో ఉన్న ఉయ్యాలవాడకు పాలెగాడుగా నరసింహారెడ్డి తండ్రి పెదమల్లారెడ్డి ఉండేవాడు నరసింహారెడ్డి తాతగారు నొస్సం జమీందారు అయిన చెంచుమల్ల జయరామిరెడ్డి ఆయన నిస్సంతు కావడంతో అంటే సంతానం లేకపోవడంతో నరసింహారెడ్డిని దత్తత తీసుకున్నాడు ఆయనకి తండ్రి తరపున నెలకు పదకొండు రూపాయల పది అణాల ఎనిమిది పైసలు భరణంగా వచ్చేది అయితే అతని తాతగారైన జయరామరెడ్డి నిస్సంతుగా అనగా పిల్లలు లేకుండా మరణించడనే నెపంతో నరసింహారెడ్డికి అప్పటి వరకు ఇస్తూ వచ్చిన భరణాన్ని ఆయన మరణంతో రద్దు చేసింది బ్రిటిష్ ప్రభుత్వం పద్దెనిమిది వందల నలభై ఆరు జూన్లో నరసింహారెడ్డి తన నెలసరి భరణం కొరకు అనుచరణ్ణి కోయిలకుంట్ల ఖజానాకు పంపగా అక్కడి తహసీల్దారు ఆ వ్యక్తిని తిట్టి నరసింహారెడ్డి వస్తేనే ఇస్తాను పొమ్మనడంతో రెడ్డి తిరుగుబాటు మొదలైంది మాన్యాలు పోగొట్టుకున్న ఇతర కట్టుబడిదారులు రెడ్డి నాయకత్వంలో చేరారు వనపర్తి మునగాల జటప్రోలు పెనుగొండ అవుకు జమీందారులు హైదరాబాద్కు చెందిన సలాం ఖాన్ కర్నూలుకు చెందిన పాపా ఖాన్ కొందరు బోయలు చెంచులు కూడా నరసింహారెడ్డి తిరుగుబాటు దళంలో చేరారు పద్దెనిమిది వందల నలభై ఆరు జూలై పదవ తేదీన నరసింహారెడ్డి ఐదు వందల మంది బోయస్ సైన్యంతో కోయిలకుంట్ల ఖజానాపై దాడి చేసి సిబ్బందిని చంపి ఖజానాలోని ఎనిమిది వందల ఐదు రూపాయల పది అణాల నాలుగు పైసలను దోచుకున్నాడు అదే క్రమంలో పొద్దుటూరు సమీపంలోని దువ్వూరు ఖజానాను కూడా దోచుకున్నాడు బ్రిటిష్ ప్రభుత్వం నరసింహారెడ్డిని పట్టుకోవడానికి సైన్యాన్ని దింపింది కెప్టెన్ వాట్సన్ల నాయకత్వంలో వచ్చిన దళాలు నరసింహారెడ్డిని పట్టుకోలేక వెనుదిరిగిపోయాయి ఏమీ చేయలేని స్థితిలో ఒక పథకం ప్రకారం నరసింహారెడ్డిని పట్టి ఇచ్చిన వారికి వెయ్యి రూపాయల బహుమానాన్ని బ్రిటిష్ ప్రభుత్వం ప్రకటించింది ఆ తరువాత జూలై ఇరవై మూడవ తేదీన కెప్టెన్ వాట్సన్ నాయకత్వంలో సైనికులు గిద్దలూరు వద్ద విడిద్ది చేసి ఉండగా అర్ధరాత్రి నరసింహారెడ్డి తన సైన్యంతో విరుచుకపడి బ్రిటిష్ సైన్యాన్ని పారదోలాడు దానికి ప్రతీకారంగా నరసింహారెడ్డి కుటుంబాన్ని పట్టుకొని కడపలో ఖైదు చేసింది ప్రభుత్వం ఇక వారిని విడిపించుకునేందుకు కడపకు చేరాడు నరసింహారెడ్డి పద్దెనిమిది వందల నలభై ఆరు అక్టోబర్ ఆరున నల్లమల పేరు సోమల వద్ద గల జగన్నాథాలయంలో నరసింహారెడ్డి ఉన్నాడని తెలుసుకొని బ్రిటిష్ ప్రభుత్వం కడప యాక్టింగ్ కలెక్టర్ కాక్రేన్ సైన్యంతో ముట్టడించి రెడ్డిని బంధించింది నరసింహారెడ్డితో పాటు తొమ్మిది వందల ఒక్క మందిపై కేసు పెట్టారు వీరిలో నాలుగు వందల పన్నెండు మందిపై నేరం రుజువు కాలేదు రెండు వందల డెబ్బై మూడు మందిని పూచికత్తిపై వదిలిపెట్టారు ఇక నూట పన్నెండు మందికి ఐదు నుంచి పద్నాలుగేళ్ల వరకు జైలు శిక్షలు పడ్డాయి కొందరికి ద్వీపాంతర శిక్ష పడింది వారిలో ఔకురాజు తమ్ముడు కూడా ఉన్నాడు కడప స్పెషల్ కమిషనర్ కేసు విచారణ జరిపి నరసింహారెడ్డి ప్రభుత్వంపై తిరుగుబాటు చేయడమే కాక హత్యలకు దోపిడీలకు పాల్పడినట్లు తీర్పు చెబుతూ ఉరిశిక్ష విధించాడు పద్దెనిమిది వందల నలభై ఏడు ఫిబ్రవరి ఇరవై రెండున ఉదయం ఏడు గంటలకు జుర్రేటి వద్ద ఉయ్యాలవాడ నరసింహారెడ్డిని కలెక్టర్ కాక్రేన్ సమక్షంలో బహిరంగంగా ఉరితీసింది బ్రిటిష్ ప్రభుత్వం ఇక విప్లవ కారులని భయభ్రాంతులు చేయడానికి నరసింహారెడ్డి తలను పద్దెనిమిది వందల ఏడు దాకా కోయిల కుంట్ల కోటలో ఉరి కొయ్యకు వేలాడదీసి ఉంచింది బ్రిటిష్ ప్రభుత్వం అలా ముప్పై ఏళ్లు నరసింహారెడ్డి తల ఆ కొయ్యకు వేలాడుతూనే ఉంది ఇది ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథ బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించాడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఈ మహానుభావుని స్ఫూర్తిగా తీసుకొని ఇదే కథని ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి సినిమా తీస్తున్నారు మరి ఉయ్యాలవాడ నరసింహారెడ్డిగా చిరంజీవి ఎంత ఆలరిస్తాడో ఈ కథలో ఇంకెన్ని మలుపులు తీసుకువస్తాడో వేసి చూద్దాం సైరా నరసింహారెడ్డి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అంటే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి